అందరికీ నమస్తే వెల్కమ్ టు ది తెలుగు టే ఛానల్ ఇప్పుడైతే ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలోని సైన్స్లోని రెండో పాఠాన్ని అయితే రివ్యూ చేస్తున్నాం సెమ్ వన్లోని సో ఈ పాఠం చూసుకున్నట్లయితే డిఎస్సి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఎన్ఎన్ఎంఎస్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో టెట్కి ప్రిపేర్ అవుతున్నారు అండ్ సీ టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడాను చాలా ఇంపార్టెంట్ పాఠం అని చెప్పవచ్చు ఎందుకంటే సైన్స్కి సంబంధించి చాలా ఎక్కువ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉండేటటువంటి టాపిక్ ఇది సో ప్రారంభం నుండే ఒక చిన్న రన్నింగ్ నోట్స్ అయితే మీరు తయారు చేసుకోండి లేదా మీ యొక్క పాఠ్య పుస్తకంలో మీరు కూడాను అండర్లైన్ చేసుకొని దాన్ని తర్వాత అయినా మీరు ఒక చక్కని నోట్స్ అయితే తయారు చేసుకోండి పాఠ్యాంశంలోకి వెళ్దాం సూక్ష్మజీవులు స్నేహితులు మరియు శత్రువులు అంటూ మనకైతే కనిపిస్తూ మరి ఈ పాఠ్యాంశంలో ఏమి ఒకసారి చూద్దాం ఇక్కడ చూసినట్లయితే మీరు అనేక రకాల మొక్కలు మరియు జంతువులను చూసి ఉంటారు అయితే మన చుట్టూ సాధారణంగా మన కళతో చూడలేని ఇతర జీవులు కూడా ఉంటాయి వీటినే సూక్ష్మజీవులు అంటారు అంటే మన కంటితో చూడలేనటువంటి చిన్న జీవులను మనం సూక్ష్మజీవులు అంటామని చెప్పడం జరిగింది ఉదాహరణకు వర్షాకాలంలో తేమగా ఉన్న రొట్టె చెడిపోవడం మరియు దాని ఉపరితలం పైన రంగు తెల్లటి మచ్చలతో కనబడి కప్పబడి ఉండడాన్ని మీరు గమనించవచ్చు భూతద్దం ద్వారా ఈ మచ్చలు మనం పరిశీలిస్తే చిన్న చిన్న నల్లటి గుండ్రని నిర్మాణంలో వస్తాయి అని પાડનમાટ మరి ఇవేంటో మీకు తెలుసా అంటూ ప్రశ్న అయితే వేశాడనమాట అంతేకాకుండా పొలం నుండి కొంత తేమతో కూడిన మట్టిని ఒక బీకర్లో సేకరించి దానికి నీరు కలపండి మట్టి రేణువులు క్రిందకు చేరిని స్థిరపడిన తర్వాత బీకర్ నుండి ఒక చుక్క నీటిని తీసుకొని సూక్ష్మ దర్శనం ద్వారా పరిశీలించండి ఇక మూడో యాక్టివిటీ అయితే ఒక చెరువు నుండి కొన్ని చుక్కల నీటిని తీసుకొని గ్లాస్ స్లైడ్ మీద విస్తరింపజేసి సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించండి అంటూ రెండు యాక్టివిటీస్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇక పాఠ్యాంశంలోకి వెళ్ళినట్లయితే మీరు పరిశీలించిన తర్వాత మీకు ఏం కనిపిస్తాయి చిన్న 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 జీవులతో కూడి ఉన్నాయని మనకు తెలుస్తుంది అన్నమాట అయితే అవన్నీ కూడా మనం సూక్ష్మజీవుల వర్గంలోకి రావు సూక్ష్మజీవులు పరిమాణంలో చినువుగా ఉండి మామూలు కంటితో చూడలేనంతగా ఉంటాయి వీటిని వీటిలో బ్రెడ్ పైన పెరిగే సిలిండ్రాలు కావచ్చు అంతేకాకుండా వాటిని మనం భూతాబ్దంతో చూడవచ్చు మిగిలిన వాటిని సూక్ష్మదర్శన సహాయంతో లేకుండా చూడలేమని చెప్పారనమాట ఇక్కడైతే మనకి వర్గీకరణ అయితే ఇవ్వడం జరిగింది సూక్ష్మజీవులను నాలుగు ప్రధాన సమూహ వర్గ సమూహాలుగా వర్గీకరించారు ఒకటి బ్యాక్టీరియాలు రెండు శిలీంధ్రాలు మూడు ప్రోటోజోవా నాలుగు శైవలం అని చెప్పడం జరిగింది అయితే చాలామంది డౌట్ రావచ్చు మరి వైరస్లు ఉంటాయి కదా అని సో దానికి కూడా ఒక వివరణ అయితే ఇచ్చాడనమాట కానీ టెక్స్ట్ బుక్లో మనకి ప్రధానంగా నాలుగు సమూహాలు అన్నారు కాబట్టి సూక్ష్మజీవులను ఎన్ని సమూహాలుగా వర్గీకరించవచ్చు అంటే మీరు నాలుగే చెప్పాల్సి వస్తుంది టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో దాన్నే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది కాబట్టి సూక్ష్మజీవులను నాలుగు ప్రధాన వర్గాలుగా వర్గీకరిస్తాం బ్యాక్టీరియా సిలిండ్రాలు వీటినే ఫంగి అంటాము ప్రోటోజావా సైవలాలని మనం ఆల్గే అని పిలుస్తాం అనమాట కాబట్టి వైరస్లు కూడా సూక్ష్మమైనవి కానీ ఇవి సూక్ష్మజీవుల కన్నా భిన్నమైనవి అయితే ఇవి అతిదేయ జీవి యొక్క కణాల లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరుపుతాయి అంటే మా బయట వాతావరణంలో ఉండేటప్పుడు ఎప్పుడు కూడాను నిర్జీవంగా కనిపిస్తాయి ఏదైనా అతిదేయి ఒక జీవి యొక్క శరీరం మంత్రులు ఉండేటప్పుడు మాత్రమే అవి జీవంగా కనిపిస్తూ ప్రత్యుత్పత్తి జరుపుతాయి అన్నమాట ఇవి బ్యాక్టీరియా కావచ్చు లేదా మొక్క కావచ్చు లేదా జంతువు కావచ్చు కాబట్టి అందుకే వీటిని వర్గీకరణ అయితే మీకు చూపించలేదు అయితే ఇక్కడ చూస్తే వీటి యొక్క చిత్రపటాలైతే టూ పాయింట్ ఫైవ్లో చూపించాడు కొన్ని వైరస్లు అనేవి పాఠం అయ్యే కొద్దీ మీకు తెలుస్తుంది వైరస్ల వల్ల మనకి అనేక రకమైన వ్యాధులు వస్తాయన్నమాట జలుబు ఇన్ఫ్లుయెంజా దీన్ని ఫ్లూ ద్వారా అని పిలుస్తాం అలాగే చాలా రకాల దగ్గులు వంటి సాధారణ రుగ్మతలను కలుగు చేస్తాయి ఇక పోలియో కూడా మనకి చికెన్ ఫాక్స్ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా వైరస్లే అన్నమాట ఇక తర్వాత చూసుకుంటే విరోచనాలు సో ఈ వ్యాధులన్నీ చివరిలో ఒక పట్టుకైతే ఇచ్చాడు కాబట్టి ఈ ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే వైరస్ల వల్ల కలిగే జబ్బులు జలుబు ఇన్ఫ్లుయెంజా పోలియో ఫాక్స్ ఇక్కడ ఇచ్చినటువంటి పేర్లు ఇక విరోచనాలు వీటిని డీసెంట్రీస్ అని పిలుస్తాం అనమాట అంటే అదేవిధంగా మలేరియా వంటి వ్యాధులు మనకి ప్రోటోజోవా వల్ల వస్తాయన్నమాట ప్రోటోజోబో వల్ల వచ్చేవి విరేచనాలు మలేరియా ఇక బ్యాక్టీరియా వల్ల వచ్చే జబ్బు చూసుకున్నట్లయితే ఒకటి టైఫాయిడ్ రెండు క్షయ ట్యూబర్కులోసిస్ అంటాం టీబీ అన్నాడనమాట టైఫాయిడ్ మరియు అండ్ చుబర్కులోసిస్ ఈ రెండు కూడా మనకి బ్యాక్టీరియా వల్ల వస్తాయన్నమాట ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చిత్రపటాలు ఎవరితో ఇవ్వడం జరిగింది బ్యాక్టీరియాకి సంబంధించినవి అదేవిధంగా క్లామిడోమొనస్ స్పైరోగైర్ అనేవి మనకి ఆల్గేకి సంబంధించినవి మీరు చూడవచ్చు క్లామిడమోనస్ అనేసరికి మీకు రెండు కాడలు అయితే కనిపిస్తాయి కాబట్టి రేపు పొద్దున్న డిఎస్సిల్ పట్టం ఇచ్చేసి ఇది ఏంటి అని అడిగినా అడగొచ్చు అనమాట ఓకేనా వాటిని క్లామిడొమోనస్ అని స్పైర్ స్పైరోగైరా ఇక అమీబా పారమేషియం అనేవి మనకి ప్రోటోజోవాకు చెందినవి ఇక తర్వాత బ్రెడ్ మోల్డ్ కానివ్వండి పెన్సిలిన్ కానివ్వండి అదేవిధ అస్పర్ జిల్లాస్ కానివ్వండి ఈ మూడు మనకి ఏమవుతాయంటే సిలింధ్రాలు అండి వీటి ఫంగీకి చెందినవి అనమాట ఇక తర్వాత చూసుకుంటే ఇందాక మనకి టూ పాయింట్ ఫైవ్లో వైరస్ అని చూపించారు కదా ఇది వైరస్ అండి ఇది ఓకే అయితే ఈ సూక్ష్మజీవులు అనేవి కొన్ని మనకి ఉపయోగకరంగానే ఉంటాయి కొన్ని మనకు హాని కలిగించే కూడా ఉంటాయి అయితే సూక్ష్మజీవులు ఎక్కడే నివసిస్తాయి సూక్ష్మజీవులు బ్యాక్ చూడండి బ్యాక్టీరియా కొన్ని శైవలాలు మరియు ప్రోటోజోవాలు వల్ల ఏకకణయుతంగా కానీ లేదా శైవలాలు మరియు శిలీంధ్రాలు లాంటివి బహుకణయుతంగా కానీ ఉంటాయి అంటే ఇక్కడ చూడండి బ్యాక్టీరియా అనేది మనకి ఏకకణ జీవి శైవలాల్లో కొన్ని శైవలాలు మాత్రమే ఏకకణంగా ఉంటాయి ఓకేనా అదేవిధంగా ప్రోటోజోవాలు కూడా ఏకకైన జీవులుగా ఉంటాయి కొన్ని శైవలాలు శిలిధ్రాలు చూడండి ఒకసారి శైవిలాలు శిలిధ్రాలు అనేవి మనకి బహుకణ జీవులుగాను కూడా ఉంటాయన్నమాట ఓకేనా గుర్తుపెట్టుకుంటారు కొన్ని శైవిలాలు శిలింద్రాలు బహుకణాలు మిగతా ఏవైతే చెప్పుకున్నామో బ్యాక్టీరియా కానివ్వండి ఫ్రోటోజోవా కానివ్వండి శైవిలాలు అనేవి యాక్కన జీవులుగా కూడా ఉంటాయి అంటే యాక్కనగాను బహుకణంగాను పెరిగే జీవులు ఏంటంటే శైవిలాలు చూసుకుంటారు అవి యాక్కనంలోనూ ఉంటాయి అదేవిధంగా బహుకణంలో కూడా ఉంటాయి చల్లని మంచు వాతావరణం నుండి వేడి నీటి బుగ్గ వరకు మరియు ఎడారుల నుండి చిత్తడి భూముల వరకు అన్ని రకాల వాతావరణ పరిస్థితులు ఇవి మనుగడను సాగించగలవు అంటే వాటికి ఒక నిర్దేశించే వాతావరణం అనేది చెప్పలేము అనమాట ఎటువంటి వాతావరణంలో అయినా సరే ఇవి జీవించుతాయి అన్నమాట మానవులతో సహా ఇతర జంతువుల దేహాల్లో కూడా నివసిస్తుంటాయి అంతేకాకుండా బయట వాతావరణంలో కాకుండా జంతువుల శరీరంలో కూడా ఇవి జీవిస్తూ ఉంటాయి అనమాట కొన్ని సూక్ష్మజీవులు ఇతర జీవులపై పెరుగుతాయి మరికొన్ని స్వేచ్ఛగా ఉంటాయని చెప్పాడనమాట అయితే ఇప్పుడు మరి ఈ సూక్ష్మజీవులకి మానవులకి ఎటువంటి సంబంధం ఉంటుంది వాళ్ళు వీటి మధ్య ఎటువంటి ప్రతిచర్యలు ఉంటాయి ఒకసారి చూద్దాం మన జీవితంలో సూక్ష్మజీవుల ముఖ్యమైన ప్రా పాత్ర పోషిస్తాయి వాటిలో కొన్ని అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉండగా మరికొన్ని హానికరంగా ఉండి వ్యాధులను కలిగిస్తాయి వాటి గురించి సవివరంగా అధ్యయనం చేద్దామని ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నేహపూర్వక సూక్ష్మజీవుల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ చూస్తే సూక్ష్మజీవులను వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంటాం వీటిని పెరుగు తయారు చేయడంలోనూ బ్రెడ్ తయారు చేయడంలోనూ కేకుల తయారులో కూడాను ఉపయోగిస్తాం అనమాట అయితే పూర్వకాలం నుండే సూక్ష్మజీవులను ఆల్కహాల తయారీలో కూడా ఉపయోగించేవారు వీటిని పర్యావరణ శుభ్రం చేయడంలో కూడా ఉపయోగిస్తారు ఉదాహరణకు సేంద్రియ వ్యర్థాలు అంటే కూరగాయ తొక్కలు కానివ్వండి జంతువుల అవశేషాలు కానివ్వండి మలం కానివ్వండి వీటిని ఏం చేస్తారు సేంద్రియ వ్యర్థాలను అంటే ఇవి జీవుల నుండి ఉత్పత్తి అయ్యేటటువంటి వ్యర్థాలను ఏం చేస్తాయంటే విచ్ఛేదన చేయడంలో ఉపయోగపడతాయి అంటే బ్యాక్టీరియా వల్ల హానికరం కానీ మరియు ఉపయోగకరమైన పదార్థాలుగా విచ్ఛేదనం చేయబడతాయి అంటే అవి వాటిని పూర్తిగా విభజన చేసి భూమిలో కలిపేయడం కానివ్వండి లేదా విలువైనటువంటి ఎరువుల తయారీలో కూడాను ఈ బ్యాక్టీరియాలు ఉపయోగపడతాయి అనమాట మరికొన్ని బ్యాక్టీరియాలు అయితే ఔషధ తయారీలో కూడాను ఉపయోగపడతాయి మరికొన్ని వ్యవసాయంలో నత్రధన స్థాపన చేసి నేల సారాన్ని పెంచడంలో కూడా ఉపయోగపడతాయి అంటే ఫస్ట్ వన్ మనకి ఏంటంటే వ్యర్థాలను విచ్ఛేదన చేయడంలోనూ రెండు ఔషధ తయారీలోనూ మూడు నేలను సారం చేయడంలోనూ ఇవి ఉపయోగపడతాయి ఇక మనం పెరుగు మరియు బ్రెడ్ ఎలా తయారు చేస్తారు వీటిలో బ్యాక్టీరియాల యొక్క ఉపయోగం ఏంటి ఒకసారి చూద్దాం బ్యాక్టీరియా వలన పాలు పెరుగుగా మారుతుంది అని మీరు ఏడో తరతలో చదువుకున్నారు మనకు తరచుల్లో తెలిసి ఉంటుంది లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా అనేది మనం పాలు కలిపినట్లయితే వెంటనే పెరుగుగా మారుతుంది అయితే మన డైలీ లైఫ్లో పెరుగు ఎక్కడ అంటే ఆ బ్లాక్టోబ్యాసిలియస్ ఎక్కడ ఉంటుంది అంటే దీన్నే మనం ఏమంటాం పెరుగు తోడు అంటాం అనమాట సో అంతకు ముందున్న పెరుగుని తీసుకొచ్చి పాలలో వేసినట్లయితే ఆ పెరుగులో ఉన్న లాక్టో లాక్టోబ్యాసిల్లస్ అనేది బ్యాక్టీరియా ఏం చేస్తుంది మనం వేసిన పాలను కూడాను తిరిగి పెరుగుగా మారుస్తుంది అనమాట ఇలా మనకు చెప్తుంది ఇక పాలలో వృద్ధి చెందిన పాలను పెరుగుగా మారుతుంది ఇక తర్వాత జున్ను ఊరగాయలు మరియు అనేక ఇతర ఆహార పదార్థాల తయారీలో కూడాను బ్యాక్టీరియా పాల్గొంటుంది ఇక చూసినట్లయితే రవ్వ సుజీ ఇడ్లీలు అలా విలుగా బటురాలు అంటే ఒక రకమైనటువంటి పూరి అని పిలుస్తాం అన్నమాట ఇది వీటిని తయారీలో కూడాను ఉపయోగపడేది ఏదంటే మనకి పెరుగు అనమాట ఈ పెరుగు కూడా ఉపయోగిస్తారని నిజానికి నిజానికైతే ఇడ్లీ తయారీలో కూడాను ఇడ్లీ రుబ్బ అనేది రాత్రి చేసేసి ఉదయాన్నే దాన్ని ఇడ్లీలో చేస్తారనమాట దానివల్ల ఏమవుతుందంటే ఇడ్లీ పిండి పైన బ్యాక్టీరియాల ప్రభావం చూపించి అవి సుతుమెత్తంగా తయారవడానికి సహాయం చేస్తాయి ఈస్ట్ కణాలు అంటే ఈ ఇక్కడ రెండు సందర్భాల్లో మనం ఏంటంటే ఈస్ట్ కణాలు అనేవి మనకి ఎక్కువగా ఇడ్లీ పిండిపైన పనిచేస్తాయి అనమాట గుర్తుపెట్టుకోండి దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ పులియడానికి సహాయపడే కణాలు ఏవి అంటే ఈస్ట్ కణాలు అని చెప్తే సరిపోతుంది ఇక్కడ బ్యాక్టీరియా ఈస్ట్ కణాలు అని ఇచ్చాడు గుర్తిస్తారనమాట ఓకేనా ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఒక యాక్టివిటీ ఇవ్వడం జరిగిందనమాట మైదా గురించి అరకిలో మైదా తీసుకుని దాంట్లో కొద్దిగా ఈస్ట్ కలిపి అంటే ముందుగా దాన్ని పిండి వేసి దాన్ని చక్కగా ముద్దలా చేసి దాంట్లో ఒక కొద్దిగా ఈస్ట్ వేసి దాన్ని ఉంచండి ఉదయం చూస్తే మీకు ఏం కనిపిస్తుంది అన్నడనమాట ఉన్నదానికన్నా చాలా పెద్ద పరిమాణంలో పెరుగుతుంది కారణం ఏంటంటే ఈస్ట్ అనేది అక్కడ ఏం చేస్తుందంటే దాన్ని విచ్ఛేదన చేయడం జరుగుతుంది పిండి పరిమాణం పెంచుతుంది సో అందువల్ల ఈ ఈస్ట్ని బేకింగ్ పరిశ్రమలో రొట్టెలు అదేవిధంగా పేస్ట్రీలు కేకులు తయారు చేయడంలో ఉపయోగిస్తారనమాట అందుకే ఈ మనం రొట్టె తీసుకున్నట్లయితే రొట్టె మధ్యలో మనకి కా వాయువు యొక్క బుడగలు ఉండడం వల్ల అది మెత్తగా మనకి తయారవుతుంది ఇంకా సూక్ష్మజీవుల వాణిజ్యపరమైన ఉపయోగాలు వాణిజ్యపరమైన అంటే మనకి వ్యాపారపరంగా ఉపయోగపడేది ఆల్కహాలు వైన్ మరియు అదేవిధంగా ఎస్టిక్ యాసిడ్ దీన్ని మనం ఏమంటాం వెనిగర్ అంటాం వీటి తయారీలో కూడా నీ సూక్ష్మజీవులను ఉపయోగిస్తారనమాట ఈస్ట్ను మద్యము మరియు వైన్ యొక్క వాణిజ్య ఉత్పత్తిగా గుర్తిస్తారు అంటే ఉత్పత్తికి ఉపయోగిస్తారనమాట అంటే మనం తీసుకునేటటువంటి కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో బార్లీ కానివ్వండి గోధుమలు కానివ్వండి బియ్యం వంటి ధాన్యాలకు లేదా పండ్ర రసాలకు ఈస్టుని కలుపుతారనమాట ఈ ఈస్ట్ కనాలి ఏమవుతుందంటే అక్కడ ఉండేటటువంటి సహజ చక్కెరలను విచ్ఛేదనం చేసి ఆల్కహాల్గా తయారు చేస్తుంది అనమాట ఇక్కడ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ కూడా మీకు ఇచ్చాడనమాట కృత్యం ఫోర్లో ఐదు వందల ఎంఎల్ బీకర్ తీసుకుని ఓకేనా దాంట్లో ఒకటి బై రెండో వంతు వరకు నీటితో నింపండి దానిలో రెండు లేదా మూడు స్పూన్ల చక్కెరను కరిగించి పంచదార ద్రావణంలో అర చెంచా ఈస్ట్ వేసి చూడండి అని అన్నాడన్నమాట సో తర్వాత నాలుగు లేదా ఐదు గంటలు వెచ్చని ప్రదేశంలో మూత పెట్టండి ఇప్పుడు ద్రావణం యొక్క వాసన చూడండి ఆ వాసన మనకి ఆల్కహాల్ వాసనగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది చక్కెరను ఆల్కహాల్గా మార్చు ప్రక్రియని ఏమంటారు అంటే క్విన్వనము నా దీన్ని ఫెర్మెంటేషన్ అని పిలుస్తాను అనమాట చక్కెరను ఆల్కహాల్గా మార్చుట అంటే ఈస్ట్ వలన చక్కెరను ఆల్కహాల్గా మార్చు ప్రక్రియని ఏమంటారు కిన్వనం అని పిలుస్తారు లేదా రివర్స్లో అడగవచ్చు కిన్వనం ప్రక్రియలో ఉపయోగపడేటటువంటి సూక్ష్మజీవి ఏది ఈస్ట్ కణాలు లేదా కిన్వనం ప్రక్రియ ద్వారా ఏ ఉత్పత్తులు తయారు చేస్తారు ఆల్కహాలు ఓకేనా ఆల్కహాల్ అనేది కిన్వనం ప్రక్రియ ద్వారా వేటి నుండి తయారు చేస్తారు చక్కెర నుండి తయారు చేస్తారు ఇలా ఈస్టు చక్కెర ఆల్కహాల్ కెన్వనం ఈ నాలుగు పదాల మధ్య ఏ విధంగా అయినా ప్రశ్న అడగవచ్చు ఇక తర్వాత ఈ కిన్వనాన్ని ఫెర్మెంటేషన్ కనుగొన్న శాస్త్రవేత్త అంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో లూయి పాశ్చర్ను కనుగొనడం అయితే జరిగిందనమాట తర్వాత మనం చూసుకున్నట్లయితే మెడికల్లో ఈ వీటి యొక్క ఉపయోగం ఏంటో ఒకసారి చూద్దాం సో మీరు ఎప్పుడైనా అనారోగ్యానికి గురైనప్పుడు డాక్టర్ మీ డాక్టర్ మీకు పెన్సిలిన్ వంటి కొన్ని సూక్ష్మ జీవనాశక మాత్రలు కానీ క్యాప్సిల్స్ లేదా ఇంజెక్షన్ ఇవ్వవచ్చు పెన్సిలిన్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడైతే ఇది ప్రపంచంలో అక్కడ వాడడం లేదు ఒకప్పుడు అయితే సో ఇరవై శతాబ్దం ప్రారంభంలో అయితే ఇది ఒక అన్నింటికి కలిపి ఒక దివ్య ఔషధం అన్నమాట ఇప్పుడైతే దీన్ని బ్యాన్ చేశారు ఈ మందులకు మూలం సూక్ష్మజీవులు ఈ మందులు వ్యాధి కలిగించే సూక్ష్మజీవులను చంపుతాయి లేదా వాటి పెరుగుదలను నిరోధిస్తాయి ఇటువంటి మందులను మనం సూక్ష్మజీవ నాశకాలు లేదా యాంటీబయాటిక్స్ అని పిలుస్తాం అనమాట సో యాంటీబయాటిక్స్ అని వాడడం వల్ల శరీరం పైన బ్యాక్టీరియా మరియు సిలింధ్రాలు చేసేటటువంటి వ్యాధుల నుండి కలిగించేటటువంటి వ్యాధుల నుండి మన శరీరాన్ని కాపాడుకోవచ్చు సాధారణంగా తెలిసినటువంటి కొన్ని శిలీంధ్రాల పేరు చూద్దాం స్ట్రెప్టోమైసిన్ టెట్రాసైక్లిన్ ఎరిథ్రోమైసిన్ అనేవి కొన్ని శిలీంధ్ర మరియు బ్యాక్టీరియాల నుండి తయారు చేసినటువంటి సూక్ష్మజీవ నాశకాలు అనమాట సో ఇక్కడ మీకు అడుగుతాడంటే స్టెప్టోమైసిన్ కానీ టెట్రాసైక్లిన్ కానీ ఎథ్రోమైసిన్ అనేది ఏంటి అని అంటాడనమాట అవి యాంటీబయాటిక్స్ అనమాట సో ఈ యాంటీబయోటిక్స్ గురించి మనం చెప్పుకునేటప్పుడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గురించి అయితే ఒకసారి తెలుసుకోవాలి ఈయన బ్యాక్టీరియాల వర్ధనంపై పరిశోధన చేస్తుంటే తన వర్ధనం ప్లేట్లో ఒక దాంట్లో చిన్న ఆకుపచ్చని సిలిండ్రం యొక్క సిద్ధ బీజాలను కనుగొన్నాడు ఈ సిలిండ్రం బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించిందని గమనించాడనమాట వాస్తవానికి అది చాలా బ్యాక్టీరియన్ చంపేసింది అనమాట ఈ సిలిండ్రం నుండే మనకి పెన్సిలిన్ తయారు చేశారనమాట మరి పెన్సిలిన్ అనేది ఏ సిలిందర్ నుండి తయారు చేస్తారు ఓకేనా ఓకే అది చివర్లో మనం తెలుసుకుంటాం పెన్సిలినియం పెన్సిలియం నొటేటం అంటాం అనమాట చివరిలో దాని గురించి తెలుసుకుందాం ఇవి నిర్దిష్ట సూక్ష్మజీవులను పెంచడం ద్వారా తయారు చేయబడతాయి ఇవి వివిధ రకాల వ్యాధులను నయం చేయడానికి ఉపయోగపడతాయి యాంటీబయాటిక్స్ అనేవి సో కొన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి లేదా వ్యాధుల తీవ్రతను తగ్గించడానికి ఉపయోగపడతాయి మరి జంతువుల్లో సూక్ష్మజీవులు సంక్రామ్యతను అదుపు చేయడానికి పశువులు మరియు పౌల్ట్రీ యొక్క మేతలో సూక్ష్మజీవనాశకాలను కూడా కలుపుతారు అంటే సో మనకి పౌల్ట్రీ కోల పరిశ్రమలో కానివ్వండి పరిశ్రమ పశువుల శాల్లో కానివ్వండి ఒక పశువులకు వచ్చిన వ్యాధి ఇంకో పశువులు కానీ ఒక కోళ్ళకు వచ్చేటటువంటి వ్యాధి ఇంకో కోళ్ళకి రాకుండా ఉండడం కోసం ఇలా ఒక వ్యా ఒక జీవి నుండి మరో జావికి వస్తే దాన్ని సంక్రామ్యత అని పిలుస్తారనమాట దీన్ని అదుపు చేసుకోవడానికి అదుపు చేయడానికి వాటి ఆహారంలోనే కొన్ని యాంటీబయాటిక్స్ని కలిపి ఇవ్వడం అనేది జరుగుతుంది అనేక మొక్కలు వ్యాధులను నియంత్రించడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు కేవలం మనుషులకే కాదు జంతువులే కాదు మొక్కల వ్యాధులను నియంత్రించడానికి కూడా ఈ యాంటీబయోటిక్స్ అయితే ఉపయోగించడం అనేది జరుగుతుంది అనమాట ఇక ఎప్పుడైనా సరే మీరు ఈ యాంటీబయోటిక్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు వైద్యుడు సలహా మీద మాత్రమే తీసుకోవాలి అంతకుమించి ఎక్కువగా తీసుకోకూడదు ఓకేనా సో కాబట్టి ఒకవేళ మీకు అవసరం లేనటువంటి యాంటీబయోటిక్ తీసుకున్నట్లయితే భవిష్యత్తులో మీకు అవసరమైనప్పుడు ఔషధం తక్కువ ప్రభావితం ఉండవచ్చు అలాగే అనవసరంగా తీసుకునే సూక్ష్మజీవికాలను శరీరంలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియాలను చంపుతుంది అయితే సూక్ష్మజీవికాశ జీవనాశకాలు జలుబు మరియు ఫ్లూకు వ్యతిరేకంగా సమర్థవంతంగా ఉండవు ఎందుకంటే ఆ వ్యాధులు వైరస్ వల్ల కలుగుతాయి అంటే చాలామంది జలుబు వచ్చినప్పుడు కూడా యాంటీబయోటిక్ వేసేస్తుంటారు లేదా ఇంకేదో ఫ్లూ జ్వరం వచ్చిందని వెంటనే యాంటీబయాటిక్ వేస్తారు నిజానికి ఈ జలుబుకి ఫ్లూ వ్యాధికి కారణం వైరస్లు మరి మీరు యాంటీబయాటిక్స్ వాడినట్లయితే మీకు బ్యాక్టీరియా పైన కానీ లేకపోతే ప్రోటోజో మీద వర్క్ అవుతుంది కానీ వైరస్ల మీద పనిచేయవు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు మనం యాంటీబయాటిక్స్ అనేవి తీసుకోకూడదు అని చెప్పడం మీద జరుగుతుందనమాట ఇక తర్వాత వ్యాక్సిన్ గురించి తెలుసుకుందాం వ్యాక్సిన్ అంటే వ్యాధికారక సూక్ష్మజీవులు మన దేహంలోకి ప్రవేశించినప్పుడు దాడి చేసిన వాటిలో వాటితో పోరాడటానికి మన దేశం మన దేహం ఏం చేస్తుందంటే ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తుంది ప్రతిరక్షకాలు అంటే మన రక్తంలో ఉండేటటువంటి తెల్ల రక్త కణాలు ఏం చేస్తాయంటే ప్రతిరక్షకాలను ముందుగా ఉత్పత్తి చేస్తాయి అనమాట అంటే మనకి అది ఒక రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట డాటా ఈ రకమైన జంతువులు ఈ ఈ రకమైన సూక్ష్మజీవులు శరీరంపై ప్రవేశిస్తే మనం ఇలా సిద్ధపడాలి అనేటటువంటి ఒక రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట అనమాట ఇలా ఇన్ఫర్మేషన్ తయారు చేసుకున్న తర్వాత అదే సూక్ష్మజీవులు మళ్ళీ ప్రవేశిస్తే ఎలా పోరాడాలో కూడా మన దేహం గుర్తుంచుకుంటుంది అనమాట అంటే అలాంటి సూక్ష్మజీవులని భవిష్యత్తులో ఎప్పుడు వచ్చినా కూడా వాటితో పోరాడడానికి శరీరం సిద్ధగా ఉంటుంది ఇలా శరీరాన్ని సిద్ధపరచడం కోసం మనం వేసేటటువంటి వ్యాధి మనం తీసుకునేటటువంటి వాటిని మనం వ్యాక్సిన్లు అంటారు అయితే ఈ వ్యాక్సిన్లో ఏం ఉపయోగిస్తారు సో ఏవైతే వ్యాధికారకమైనటువంటి సూక్ష్మజీవులు ఉన్నాయో వాటిని చనిపోయినా లేదా బలహీనపరిచిన సూక్ష్మజీవులను అనారో సారీ ఆరోగ్యకరమైనటువంటి దేహంలోకి ప్రవేశపెడితే అంటే వాటిని చంపేసైనా లేదా వాటి యొక్క శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి సూక్ష్మజీవులను నేరుగా శరీరంలోకి ప్రవేశపెడతారు అప్పుడు దేహం తగిన ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసి దాడి చేసిన బ్యాక్టీరియాతో పోరాడి చంపుతుంది అంటే ఆ విధంగా మన శరీరం ముందేమవుతుంది వాటిని గుర్తించడం అంతేకాకుండా వాటికి సంబంధించిన ప్రతిరక్షకాలను తయారు చేసుకోవడం జరుగుతుంది ఇక అదే అదే రకమైనటువంటి సూక్ష్మజీవు మళ్ళీ ఎప్పుడు వచ్చినా కూడాను మన శరీరం రక్షించబడుతుంది అనమాట ఈ విధంగా ప్రతిరక్షకాలను తయారు చేసుకోవడం కోసం ముందస్తుగా మనం ఇచ్చేటటువంటి వ్యాధికారక సూక్ష్మజీవులు కావచ్చు లేదా సూక్ష్మజీవుల మృత భాగాలు కావచ్చు వాటిని మనం ఏమంటాం వ్యాక్సిన్ అనమాట వ్యాక్సిన్ అంటే టీకా అనమాట ఓకేనా ఈ టీకా ద్వారా ఏ వ్యాధులను ఇప్పటివరకు అయితే మనం ఉపయోగిస్తున్నాం ఒకటి కలర రెండు క్షయ మసూచి హెపటైటిస్ దీన్ని కామెర్ల వ్యాధి అని పిలుస్తాము ఇలాంటి అంతే అంతేకాకుండా ఇంకా మనకి పోలియో ఇలాంటి సంబంధించినటువంటి వ్యాధులను నిరోధించడానికి మనం వ్యాక్సిన్ అయితే వాడతాం అన్నమాట మరి ఒకప్పుడు వ్యాక్సిన్ మనకి మసూచి వచ్చిందంటే ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉండేది ఆ సమయంలో ఎడ్వర్డ్ జెన్నర్ పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో మసూచి వ్యాధికి టీకా కనుగొన్నారనమాట దీన్నే మనం ఏమని పిలుస్తామంటే స్మాల్ ఫాక్స్ అని పిలుస్తాం అన్నమాట సో ఇప్పుడైతే ప్రపంచంలో స్మాల్ ఫాక్స్ అనేది ఎక్కడ లేదు సో అడ్వర్డ్ జన్నర్ పదిహేడు వందల తొంభై ఎనిమిది మసూచికి టీకా ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే మీ బాల్యంలో వ్యాధుల నుండి రక్షించడానికి ఇంజెక్షన్ ఇచ్చి ఉంటారు కదా ఈ వ్యాధుల జాబితాని మీరు తయారు చేసుకోగలరా అంటూ ఒక మా క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది అయితే చిన్నప్పుడే పిల్లలకు ఏమి ఇస్తారంటే మనకు టీకాలు ఇవ్వచ్చు లేదా పల్స్ పోలియో ఓకే సమీప ఆసుపత్రుల్లో ఎందుకు అవసరమైన వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయి పల్స్ పోలియో కార్యక్రమం కింద పోలియో నుండి పిల్లలను రక్షించడానికి సంబంధించిన ప్రకటనలు టీవీలో వార్తాపత్రికలు మీరు చూసే ఉంటారు వాస్తవానికి పిల్లలకి ఇచ్చే పోలియో చుక్కలు టీకాలే పోలియో చుక్కలు కూడా ఒక రకమైనటువంటి టీకాలే అని చెప్పడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా మసూజి వ్యాధికి వ్యతిరేకంగా జరిగిన ప్రచారం వల్ల ప్రపంచంలో చాలా ప్రాంతాల నుండి నిర్మూలించడం సాధ్యమైంది ఈ రోజుల్లో అనేక వ్యాధుల నుండి మానవులకు ఇతర జంతువుల నుండి రక్షించడానికి సూక్ష్మజీవుల నుండి పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు తయారు చేయబడుతున్నాయి సో ఇది మనకి వ్యాధి రంగంలో సూక్ష్మజీవులు చేసేటటువంటి సహాయం ఇక తర్వాత భూసారం గురించి చూసుకుందాం ఓకే సో మనకేమంటామంటే కొన్ని బ్యాక్టీరియాస్ అనేవి వాతావరణం అంటే వాతావరణం నుండి నత్రజని అనేది మనకు నేరుగా భూమిలోకి పంపించడం కష్టం అంటే ఏదైనా మొక్కలు పెరగాలంటే మనకు ఉండాల్సినటువంటి సో స్థూల పోషకాలలో నత్రజని ఒకటి ఓకేనా సో గుర్తుపెట్టుకోండి సో ఎన్పిగి అంటాం నత్రజన్ నైట్రోజన్ ఫాస్పరస్ అండ్ పొటాష్ అనేవి మనకి మేజర్గా ఉండాలి అలాంటి వాటిలో నత్రజన్ అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి అవసరమైనటువంటి పోషకం మొక్కలకి మరి అలాంటి నత్రజన్ అనేది మనం నేరుగా గ్రహించడం అనేది జరగదు అంటే వాతావరణంలో నుండి మాత్రమే స్థాపన చేయాలి అలా స్థాపన చేయాలి అంటే సో నత్రజని అంటే వాతావరణం నుండి నత్రజని గ్రహించి నేలలో స్థాపన చేయడం ద్వారా భూసారాన్ని పెంచి నేలను సారవంతం చేయడంలో కొన్ని బ్యాక్టీరియాలు అయితే మనకు ఉపయోగపడతాయి వీటిని ఏమంటారు అంటే జీవ నత్ర నత్రజని స్థాపకులు అని అంటారనమాట వీటిని బయోలాజికల్ నైట్రోజన్ ఫిక్సర్స్ అంటారు మరి ఆ బ్యాక్టీరియాస్కి ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం సో ఇక్కడ చూడండి ఇక్కడ నత్రజన స్థాపనకు మనకు ఉపయోగపడేది సైనో బ్యాక్టీరియా అని ఇచ్చారనమాట ఓకేనా గుర్తుపెట్టుకుంటారు ఇంకోటి లెగ్యుమినేషన్ అని చెప్తాం కదా సో దాని గురించి కూడా మనం చూడాలి ఇక తర్వాత చూసుకున్నట్లయితే భూసారాన్ని పెంచుతాయి ఇక పర్యావరణాన్ని శుభ్రం చేయడంలో కూడాను ఈ సూక్ష్మజీవులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి అనమాట మరి ఏంటో ఒకసారి చూద్దాం పాఠశాల తోటమాలి సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి బోజో మరియు పహేలీలను గమనించారు అంటే పాఠశాలలో మనకి సేంద్రువులు తయారు చేయడం అక్కడ ఉండేటటువంటి తోటమాలు చేస్తున్నారంట దాన్ని బోజో పహేలీలు గమనించారు తమ స్నేహితులతో కలిసి సమీపంలోని ఇల్లు తోటల నుండి మొక్కలు కూరగాయలు పండు వ్యర్థనాలను సేకరించారు వాటిని పారవేయడానికి ఉద్దేశించిన గొయ్యలు వారు వాటిని వేశారు కొంతకాలం తర్వాత అవి కుళ్ళిపోయి సేంద్రియ ఎరువుగా మార్చబడ్డాయి ఈ మార్పు ఎలా జరుగుతుందో బోజో మరియు పహేలి తెలుసుకోవాలనుకున్నారు సో ఈ పేర్లు చూసేసరికి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇది ట్రూ ట్రాన్స్లేషన్ అనమాట మనకి సీబీఎస్ఈ టెక్స్ట్ బుక్ని అలా కాపీ చేశారు కాబట్టి అవే పేర్లు ఉన్నాయి బోజు అండ్ పహేలి అండ్ భవిష్యత్తులో వచ్చేటటువంటి ఎగ్జామ్స్ కూడాను కామన్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి అంటే నేషనల్ లెవెల్లో కామన్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి కాబట్టి కనీసం పేర్లు కూడా మార్చకుండా మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట కాబట్టి విద్యార్థులు కానివ్వండి అదేవిధంగా ఎవరైతే సీట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైనా సరే ఈ కాన్సెప్ట్ అనేది సేమ్ కాబట్టి మీరు ఆ పేర్లను కూడా ఒక ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇంకా రెండు కుండలను తీసుకొని ప్రతి కుండను సగం మట్టితో నింపండి వాటిలో ఏ మరియు బీలుగా మార్పు చేయండి మొక్క వ్యర్థాలను కొండ ఏలో ఉంచండి పాలితీన్ బ్యాగులు ఖాళీ గాజు సీసా ముక్కులు కొండ బీలో పెట్టండి తర్వాత మూడు నుండి నాలుగు వారాల తర్వాత పరిశీలించండి మీకు ఏం గమనించారని అడిగాడు అనమాట రెండు కుండల్లోని పదార్థాలు ఏదైనా మార్పు గుర్తించారని అడిగాడు అనమాట సో మొక్క వ్యర్థాలు కుళ్ళిపోయినట్లుగా మీరు గుర్తిస్తారు అది ఎలా జరిగింది అంటే దీనికి కారణం ఏంటంటే సూక్ష్మజీవుల వల్ల చర్యని ఫలితంగా మనకి సేంద్రీయుడుగా మార్చబడ్డాయి ఈ ప్రక్రియలు విడిదైనటువంటి పోషకాలు మొక్కలకు మళ్ళీ ఉపయోగించుకోవచ్చు అదే కుండ బీలో మనం చూసినట్లయితే పాలిథిన్ బ్యాగులు ఖాళీ గ్లాసులు బ్యాటిల్స్ విరిగిన బొమ్మలు భాగాలు ఉన్నాయి ఇందులో ఎటువంటి మార్పు కనిపించదు కారణం ఏంటంటే సూక్ష్మజీవులు వాటిపైన ఎటువంటి చర్య జరపలేవు పైగా సేంద్రియగా మార్చలేవు ఈ విధంగా మనకి అధిక పరిమాణంలో ఉండేటటువంటి చనిపోయిన సేంద్రీయ పదార్థాన్ని కుళ్ళిపోతున్న మొక్కలు కొన్నిసార్లు చనిపోయిన జంతువుల రూపంలో భూమిలో చూస్తుంటాం కొంతకాలం తర్వాత ఆ పదార్థాలు అదృశ్యం అవుతూ ఉంటాయి అంటే అవి ఏమవుతాయి పూర్తిగా డీకంపోజ్ అయిపోయి నేలలో తిరిగి కలిసిపోతుంటాయి ఎందుకంటే మొక్కలు మరియు జంతువుల యొక్క సేంద్రీయ పదార్థాలు సేంద్రీయ వ్యర్థాలను సూక్ష్మజీవులు విచ్ఛిన్నం చేసి వాటిని సరళ పదార్థాలుగా మోస్తాయన్నమాట ఈ పదార్థాలను ఇతర మొక్కలు మరియు జంతువులు మళ్ళీ ఉపయోగించుకునేటట్లు ఉపయోగించుకుంటాయి ఈ విధానం సూక్ష్మజీవులు సూక్ష్మజీవులను హానికరమైన మరియు వాసన గల పదార్థాలను విచ్ఛిన్నం చేసి తద్వారా పర్యావరణాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగపడతాయి అని ఇచ్చారనమాట ఈ విధంగా మనం ఈ బ్యాక్టీరియాస్ కానివ్వండి సూక్ష్మజీవులు కానివ్వండి మనకి సేంద్రీయ పదార్థాలను భూమిలో కలిపేయడానికి మనకు సహాయం చేస్తాయి మరి ఇన్ని రకాల ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులు కొన్నిసార్లు మనకి హానికరమైనటువంటివి కూడా ఉంటాయన్నమాట సో సూక్ష్మజీవులు అనేక విధాలుగా హానికరం కొన్ని సూక్ష్మజీవులు మానవుల్లో మొక్కల్లో జంతువుల్లో వ్యాధులను కలిగిస్తాయి ఇటువంటి సూక్ష్మజీవులను మనం వ్యాధి జనకాలు అంటారు అంటే వ్యాధిని కలిగించే సూక్ష్మజీవుని వ్యాధి జనకాలు అంటారు కొన్ని సూక్ష్మజీవులు ఆహారము దుస్తులు తోలు వస్తువులను పాడు చేస్తుంటాయి వాటిని హానికర చర్యల గురించి మరింత అధ్యయనం చేద్దామని ఇవ్వడం జరిగింది ఇక మానవులు వ్యాధి జనక సూక్ష్మజీవుల గురించి ఒకసారి మాట్లాడదాం మనం పీల్చే గాలి తాగే నీరు తినే ఆహారం ద్వారా వ్యాధి జనకాలు మన శరీరంలో ప్రవేశిస్తాయి వ్యాధి గ్రస్టుండి నేరుగా తాకడం ద్వారా లేదా రోగ వాహకాలైనటువంటి జంతువుల ద్వారా కూడా ఇవి వ్యాప్తి చెందుతాయి వ్యాధి సోకిన వ్యక్తి నుండి ఆరోగ్యవంతమైన వ్యక్తికి గాలి నీరు ఆహారం లేదా తాకడం ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అంటు వ్యాధులు అంటారు అంటే ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి ఇటీవల మనం చూడొచ్చు కోవిడ్ నైన్టీన్ సో కోవిడ్ నైన్టీన్ ఉండే వ్యక్తితో మనం మీటర్ దూరంలో ఉండాలి పొరపాటున అతను విడిచిపెట్టిన గాలి మనకు వచ్చినా కూడా మనకి కరోనా వచ్చేసేదనమాట అలా అనమాట ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి గాలి ద్వారా కావచ్చు నీరు ద్వారా కావచ్చు ఆహారం ద్వారా కావచ్చు లేదా తాకడం ద్వారా కావచ్చు ఏ విధంగా కూడా వ్యాప్తి చెందిన వాటిని అంటువ్యాధులు అంటారు ఉదాహరణకి కలర సాధారణ జలుబు ఆటలమ్మ ఇక క్షయ కూడాను దీనిలోకి వస్తుంది అనమాట ఇక సాధారణంగా జలుబుతో బాధపడుతున్న వ్యక్తి తుమ్మినప్పుడు లేదా తగ్గినప్పుడు వేలాది వైరస్లు కలిగిన తేమతో కూడిన సూక్ష్మదిందువులు గాలిలోకి వస్తాయన్నమాట ఆరోగ్యవంతమైన వ్యక్తి శ్వాస తీసుకునేటప్పుడు ఈ వైరస్లు అతని శరీరంలో ప్రవేశిస్తే మనకి వ్యాధి కలుగుతుంది మరి అలాంటప్పుడు వీటిని కాపాడడం ఎలా అందుకే తుమ్మేటప్పుడు కానీ ముక్కు మరియు నోటుపై రుమాలు ఉంచాలి వ్యాధి సోకిన వ్యక్తులకు దూరంగా ఉండడం మంచిది అందుకే మనమైనా సరే తుమ్మినప్పుడు లేదా తగ్గినప్పుడు నోటికి రుమాలు అడ్డగా పెట్టుకోవాలి అని చెప్తారు మరి కొన్ని కీటకాలు జంతువులు కొన్ని కీటకాలు జంతువులు వ్యాధికారక సూక్ష్మజీవులను వాహకాలుగా పనిచేస్తాయి అంటే రోగి నుండి ఆరోగ్యవంతమైన వ్యక్తికి ఈ వ్యాధికారిక సూక్ష్మజీవులను తీసుకెళ్లే వాటిని మనం వాహకాలు అంటాం అటువంటి వాహకాలలో ఈగ ఒకటి అనమాట ఈగలు చెత్త జంతు విసర్జాలపై వాళ్తాయి వ్యాధి జనకాలు వాటి శరీరాన్ని కతుక్కుంటాయి ఈగలు మూతలు వేయని ఆహారంపై వాలినప్పుడు వ్యాధి జనకాలు బదిలీ చేస్తాయి ఈ కలుషితమైన ఆహారాన్ని ఎవరు తింటారో వాళ్ళకి అనారోగ్యానికి గురయ్యే అవకాశం కాబట్టి ఎప్పుడు కూడాను ఆహారంపై మూతలు ఉంచడం మంచిది మూతలు వేయిన ఆహార పదార్థాలు తినకండి వాహక వాహకానికి మరో ఉదాహరణ మలేరియా పరైన జీవికి మనం ఒక ఉదాహరణ చెప్పవచ్చు దీనికి ప్లాస్మోడియం అని పిలుస్తాం ఓకేనా ప్లాస్మోడియం అని పిలుస్తుంది ఈ ప్లాస్మోడియం అనేది మనకి మలేరియా కారకమైనటువంటి ఒక ప్రోటోజోవా దీన్ని తీసుకొచ్చేది ఆడ అనాఫిలిస్ దోమ సో ఈ ఆడ అనాఫిలిస్ దోమ మనకి మరే మలేరియాను ఎక్కువగా వ్యాప్తి చెందినలో దోహదపడుతుంది ఇక తర్వాత ఆడ ఎడిస్ దోమ ఆడ ఎడిస్ దోమ డెంగ్యూ వ్యా వైరస్కు వాహకంగా పనిచేస్తాయి అంటే మలేరియా లేదా డెంగ్యూలు అనేవి ఎలా నియంత్రించగలం అంటే వాటి వాహకాలైనటువంటి దోమలను కానీ మనం నియంత్రించగలిగితే మనం ఏం చేస్తాము వాటిని ఈజీగా తగ్గించవచ్చు అలాంటప్పుడు ఈ దోమలను నియంత్రించాలి అంటే వాటి యొక్క సంతానోత్పత్తి చేస్తూ ఉంటాయి కదా నీటిలోన ఆ నీటిని కానీ మనం తొలగించినట్లయితే కావున మనం వాటిని తగ్గించవచ్చు ఉదాహరణకు ఇంట్లో వాడే కూలర్లు కూలర్లో కూడా దోమలు ఏం చేస్తే సంతోనోత్పత్తి చేస్తుంటాయి టైర్లు పూల కుండీలు మొదలైన వాటిలో నీరు నిల్వ ఉండకూడదు అలా నిల్వ ఉన్నట్లయితే అక్కడ మనకి ఈ దోమలనే సంతానోత్పత్తి చేస్తాయి పరిసరాలు శుభ్రంగా పొడిగా ఉంచడం ద్వారా దోమలు సంతానోత్పత్తి చేయకుండా నిరోధించవచ్చు మలేరియా వ్యాప్తిని నివారించడానికి తీసుకున్న చర్యల జాబితాను రూపొందించడానికి ప్రయత్నించండి అంటూ విద్యార్థులకైతే ఒక వర్క్ అయితే ఇవ్వడం జరిగింది అంటే దోమలను నియంత్రించడం వల్ల ఏ వ్యాధిని నియంత్రించవచ్చు వ్యాప్తిని అంటే ఒకటి మలేరియా రెండు డెంగ్యూ ఇక చూస్తే మనకు సూక్ష్మజీవుల వల్ల కలిగే కొన్ని సాధారణ వ్యాధులు నివారణ చర్యలు మనకి ఇవ్వడం జరిగింది సో క్షయ చూసినట్లయితే మైక్టోబ్యాక్టీరియం ట్యుబర్కొలోసిస్ అంటాము తట్టు ఒక వైరస్ ఇచ్చాడు పాక్స్ వైరస్ పోలియో వైరస్ అనమాట ఇవి క్షయ అయితే గాలి ద్వారా తట్టు గాలి ద్వారా చికెన్ ఫాక్స్ గాలి తాకడం పోలియో గాలి నీరు ద్వారా వస్తాయి వీటి నుండి నివారణ చర్యలు ఎలా అంటే రోగిని పూర్తిగా వేరుగా ఉంచాలి అందరితో పాటు వీళ్ళు ఉంచకూడదు రోగి యొక్క వ్యక్తిగత వస్తువులు ఇతరుల నుండి దూరంగా ఉంచాలి తగిన వయసులో టీకాలు వేయించడం ద్వారా తగ్గించవచ్చు ఇక కలరా టైఫాయిడ్ సో ఇది నీరు ఆహారం ద్వారా మనకి వ్యాపిస్తాయి అనమాట కలరా అయితే నీరు ఆహారం టైఫాయిడ్ అయితే నీరు వ్యక్తిగత పరిశుభ్రత మంచి శుభ్రమైన అలవాట్లు కలిగి ఉండడం బాగా ఉడికించిన ఆహారం తీసుకోవడం కాచి చలార్చిన తాగి నీటిని త్రాగునీటిని తాగడం వల్ల వీటిని నియంత్రించవచ్చు టీకాలు వేయించుకోవడం వల్ల రాకుండా చూడవచ్చు ఇక హెపటైటిస్ ఏ అంటాం అంటే ఇది ఒక ఒకరేటటువంటి వైరస్ వల్ల వస్తుంది హెపటైటిస్ ఏ అనేది అంటే దీన్ని కామెరిలో అనిపిలుస్తుంది అనమాట మరి దేని ద్వారా వ్యాపిస్తుంది అంటే నీరు ద్వారా కాచి చల్లార్చిన నీటిని తాగడం టీకాలు వేయించుకోవడం ద్వారా వీటిని రాకుండా జాగ్రత్త పడవచ్చు ఇక చివరిది మలేరియా మలేరియా అంటే ఇది ఒక ప్రోటోజాబ్ వల్ల వస్తుంది వీటి క్యారియర్లు దోమలు అని చెప్తాము కాబట్టి దోమలు మనకు కుట్టకుండా దోమతెరలను వాడడం లేదా కాయిల్స్ వాడడం లేదా కీటక సంహారాలను పిచికారులు చేసి పరిసరాలు నీరు నిల్వ ఉంచకుండా దోమల దోమలు సంతానోత్పద ద్వారా మనం తగ్గించవచ్చు అనమాట సో ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే మానంలో కొన్ని కలిగి కొన్ని సాధారణ వ్యాధులు ఆ వ్యాప్తి చెందే విధానము మరియు కొన్ని సాధన పర్టికులర్ మనం చూస్తాం జంతువుల్లో వ్యాధికారక సూక్ష్మజీవుల గురించి అయితే మాట్లాడదాం సో అనేక సూక్ష్మజీవులు మానవుడు మరియు మొక్కల్లోనే కాకుండా ఇతర జంతువుల్లో కూడా వ్యాధులను కలిగిస్తాయి సో ఇక్కడ ఒక వ్యా ఇవ్వడం జరిగింది ఆంథ్రాక్స్ అండి ఈ ఆంథ్రాక్స్ అనేది గొర్రెలకు వచ్చేటటువంటి వ్యాధి దీనివల్ల గొర్రెల మందంతా కూడా ఒకేసారి కూడా నష్టపోయే అవకాశాలు ఉంటాయి కోచ్ పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో ఆంథ్రాక్స్ వ్యాధికి కారణమయ్యేటటువంటి బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్ అనే బ్యాక్టీరియాని కనుగొనడం జరిగిందనమాట గుర్తుపెట్టు రాబర్ట్ కోచ్ పద్దెని బాసిల్లస్ ఆంథ్రాసిస్ బ్యాక్టీరియాత్రక్స్ వ్యాధి పశువులకు వస్తుందన్నమాట సో ఆంథ్రాక్స్ బ్యాక్టీరియం వలన మానవుల్లోనూ పశువుల్లోనూ కలిగే ప్రమాదకరమైన వ్యాధి పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి వైరస్ వల్ల కలుగుతుంది ఇక తర్వాత చూసుకుంటే ఆంత్రాక్స్ తర్వాత గాలికుంటు వ్యాధి ఇది పశువుల్లో వస్తుంది దీనికి కారణం వైరస్ అనమాట ఇవి జంతువుల్లో వచ్చేటటువంటి వైరస్ల గురించి రెండు రకాలు చెప్పారు ఒకటి ఆంత్రాక్స్ బ్యాక్టీరియా రెండు గాలికుంటు వైరస్ వల్ల ఇక మొక్కల్లో వ్యాధికారక సూక్ష్మజీవుల గురించి చూద్దాం గోధుమ బియ్యం బంగాళాదుంప చెరుకు నారింజ యాపిల్ మరియు ఇతర మొక్కల్లో కూడా అనేక సూక్ష్మజీవుల వ్యాధులను కలిగిస్తాయి ఈ వ్యాధులను పంట దిగుబడి తగ్గుతాయి కొన్ని మొక్కలకు సోదే సోకే వ్యాధుల వివరాలు అయితే మనకు పార్టికులర్ ఇవ్వడం జరిగింది సో సిట్రస్ క్యాంకర్ అండి సిట్రస్ క్యాంకర్ అనేది ఒక బ్యాక్టీరియా ఇది సిట్రస్ అంటే మనకి ఏంటంటే దీన్ని ఏమంటే నిమ్మ పంట అంటామండి నిమ్మ పంట అంటే మీకు నిమ్మకాయలాగా ఉండి తీయగా ఉండేవి అంటే మీరు ఇప్పుడు చూసుకోండి ఆరెంజెస్ తీసుకోవచ్చు ఆరెంజెస్ లాగా ఉండేటటువంటివి అంటే వాటిలో స్వీట్ ఎక్కువగా ఉంటుంది కదా సో తీయగా ఉండేటటువంటి పళ్ళు గుర్తుండు వాటిలో వచ్చే వ్యాధి సిట్రస్ క్యాంకర్ అంటాం ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది ఇక గోధుమలో చూసుకుంటే కుంకుమ తెగులు అంటారు ఇది సిలిండ్రం వల్ల వస్తుంది ఇది విత్తనాలు చల్లేటప్పుడు విత్తనాల ద్వారా కానీ లేదా తర్వాత గాలి ద్వారా కానీ చల్లు వస్తుందన్నమాట అనమాట ఇక బెండకాయలో చూడండి బెండకాయలోనూ పసుపు ఈ నెల మొజాయిక్ తెగులు సో ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట మొజాయిక్ తెగులు సింపుల్గా గుర్తుపెట్టుకోండి మొజాయిక్ మొజాయిక్ అంటేనే మనకు తెలియాలి మొజాయిక్ అంటే ఒక డిజైన్ అనమాట అంటే ఆకుల పైన కానీ కాండం పైన కానీ ఒక డిజైన్ అయితే కనిపిస్తుంటుంది దానివల్ల మొత్తం పంట నష్టం అనేది పోతుంది అనమాట ఇది ఒక వైరస్ వల్ల వస్తుంది అది కీటకాల ద్వారా వ్యాపిస్తుంది అనమాట సో వీటిని నియంత్రించాలంటే మనం ఏం చేయాలి సూక్ష్మజీవులను కొన్ని రసాయనాలు ఉపయోగించి మనం నియంత్రించవచ్చు ఇక తర్వాత మనం చూస్తే ఆహారం విషయం తుల్యం కావడం ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఆహారం అనేది రోజులు నిల్వ ఉంచేసి తర్వాత తీసుకోవడం వల్ల కూడా మనకి అనారోగ్యం జరుగుతుంటుంది మరి అలా జరగడానికి కారణం ఏమిటి భోజు అతని స్నేహితుడు ఆ పార్టీని ఆహ్వానించాడు అక్కడ భోజు వివిధ రకాల ఆహార పదాలు తిన్నాడు ఇంటికి చేరుకున్న తర్వాత అతనికి వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు అతను ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఫుడ్ పాయిజనింగ్ ఆహారం విషతుల్యం కావడం వలన ఈ పరిస్థితి వచ్చి ఉండవచ్చని డాక్టర్ చెప్పారు ఆహారం విషయం ఎలా అవుతుంది కొన్ని సూక్ష్మజీవుల వలన పాడైన ఆహారం తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ కలగవచ్చు మన ఆహారంపై అభివృద్ధి చెందే సూక్ష్మజీవులు కొన్నిసార్లు విష పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి ఇవి ఆహారాన్ని విషతుల్యం చేస్తాయి అంటే మనం తీసుకునే ఆహారం పైన ఈ బ్యాక్టీరియాస్ అనేవి వచ్చేసి ఆ బ్యాక్టీరియాని ఏం చేస్తాయంటే కొన్ని హానికరమైన పదార్థాలు విడుదాయి అవి కాస్త మన బాడీకి పాయిజన్గా వర్క్ చేస్తాయి అనమాట కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు కాబట్టి ఆహారాన్ని పాడవకుండా నిరోధించడానికి వాటిని సంరక్షించడం చాలా అవసరం కాబట్టి ఆహారం పాడవ ఉండాలంటే ఏం చేయాలి వాటిని సక్రమంగా నిల్వ చేయాలి మరి ఎలా నిల్వ చేస్తాము సో నెక్స్ట్ లెసన్లో మనం ఆహార ధాన్యం సంరక్షించడం గురించి ఒక పద్ధతిలో అయితే చెప్తా అనమాట ఇప్పుడైతే మనం చూద్దాం సో ఎప్పుడైనా సరే వాడకుండా తేమగల ప్రాంతంలో ఉన్న బ్రెడ్ సిలిండర్ల దాడికి గురవుతుందని మనకు తెలుసు సూక్ష్మజీవులు మన ఆహారాన్ని పాడు చేస్తాయి పాడైన ఆహారం రంగు మారి చెడు వాసన అదేవిధంగా చెడు రుచిని కలిగిస్తుంటాయి ఆహారం పాడై పాడైపోవడం రసాయనిక చర్య పహేలి కొన్ని మామిడి పండును కొనుగోలు చేసింది ఆమె కొన్ని రోజులు వాటిని తినకపోయేసరికి తర్వాత అవి పాడై కుళ్ళిపోయినట్లు ఆమె గుర్తించింది కానీ వాళ్ళ అమ్మమ్మ తయారు చేసే మామిడి ఊరగాయ చాలా కాలం చెడిపోదని ఆమెకు తెలిసింది దీనికి ఆమె గందరగోళం వచ్చింది అంటే బజార్లోకి ఉన్న మామిడి పళ్ళు అయితే చెడిపోయాయి కానీ వాళ్ళ అమ్మమ్మ చేసినటువంటి ఊరగాయ మాత్రం ఎన్ని రోజులున్నా అలానే ఉంది రెండింట్లో తేడా ఏంటి అని అనమాట మన ఇంట్లో ఆహారం నిల్వ చేసే సాధారణ పద్ధతులను అధ్యయనం చేద్దాం ఆహారం మనం ఆహారంపై సూక్ష్మజీవులు దాడి నుండి మన ఆహారాన్ని మనం రక్షించుకోవడానికి ఈ పద్ధతులు అయితే ఉపయోగిస్తాం అందులో మొదటిది రసాయన పద్ధతి అంటే ఉప్పు వంట నూనెలు సూక్ష్మజీవులు పెరగదలను నిరోధించడానికి ఉపయోగించే సాధారణమైన రసాయనాలు అందువల్ల వీటిని నిల్వ చేసే పదార్థాలు ప్రిజర్వేటర్స్ అంట అనమాట సూక్ష్మజీవుల దాడిని నిరోధించడానికి మనం ఊరగాయలను ఊరగాయలకు ఉప్పు లేదా ఆమ్లాలు వంటివి నిల్వ చేసే పదార్థాలు కలుపుతారనమాట సోడియం బెంజోయిడ్ సోడియం బైసల్ఫేట్ అనేవి సాధారణంగా నిల్వ చేసే పదార్థాలు వీటిని జామ్లు స్క్వాష్లో కూడాను పాడవకుండా ఉపయోగిస్తారు గుర్తుపెట్టుకోండి రసాయనాలు రెండు రసాయనాలతో వచ్చే సోడియం బెంజోయేట్ అండ్ సోడియం మెటాబైసల్ఫేట్ అనమాట ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే మ్యాగీలో ఈ సోడియం మెటాబైసల్ఫేట్ ఎక్కువగా ఉందని కొద్ది రోజులు బ్యాన్ చేశారు తర్వాత అయితే మళ్ళీ దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనమాట తక్కువ మోతాదులు ఉందని తెలిసింది సాధారణ ఉప్పుతో నిల్వ చేయడం మాంసం చేపలు నిల్వ చేయడానికి ఉప్పును యుగ యుగాలుగా ఉపయోగిస్తున్నారు మాంసం చేపలకు పొడి ఉప్పు కలపడం ద్వారా బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది ఉసిరి పచ్చిమామిడి చింతపండు మొదలైన వాటికి నిల్వ చేయడానికి కూడాను ఉప్పు ఉపయోగిస్తారు ఉసిరిక కానివ్వండి పచ్చిమామిడి కానివ్వండి చింతపండు కానీ నిల్వ చేయడానికి కూడా దానికి ఉప్పు కలుపుతారు ఇక చక్కెరతో నిల్వ చేయడం జాములు కానీ జల్లీలు కానీ స్క్వాష్లను కానీ చక్కెర కలపడం ద్వారా నిల్వ చేస్తారు చక్కెర తేమ శాతాన్ని తగ్గించి ఆహారం పాడవకుండా బ్యాక్టీరియా పెరుగుదలను నియోధిస్తుంది ఇక నూనె వెనిగర్ల ద్వారా నిల్వ చేయడం సో నూనె వెనిగర్లు కూడాను మనకి ఈ బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది ఎందుకంటే ఆ వాతావరణంలో జీవించలేవు కాబట్టి కూరగాయలు కానీ పండ్లు చేపలు మాంసం సో నూనె వెనగర్ని కలిపి నిల్వ చేస్తారు ఇక తర్వాత వేడి చేయడం కానీ లేదా అంచడం కానీ సో సో మనం పాలు నిల్వ చేయడానికి లేదా ఉపయోగించడానికి ముందు వాటిని మరిగించి మీరు గమనించి ఉంటారు కదా మరగపెట్టడం వల్ల సూక్ష్మజీవులు నశిస్తాయి ఓకే అదేవిధంగా మనం మన ఆహారాన్ని రిఫ్రిజిరేటర్లో ఉంచుతాం తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా సూక్ష్మజీవుల పెరుగుదల జరగదు కాబట్టి వాటిని తక్కువ ఉష్ణోగ్రతలో ఉంచడం ద్వారా కూడా మనం సూక్ష్మజీవులను పెరుగుదలను నియంత్రించవచ్చు అంటే ప్యాకెట్లో వచ్చే పాలు ఎందుకు చెడిపోవు అంటే అప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పాశ్చరైజేషన్ అంటాం అనమాట పాలను నిలువహించే పద్ధతిని పాశ్చరైజేషన్ అంటారు అసలు పాశ్చరైజేషన్ అంటే ఏమిటి సో పాలను తీసుకొని పదిహేను నుండి ముప్పై సెకండ్ల పాటు సుమారు డెబ్బై డిగ్రీలు సెల్సియస్ వరకు వేడి చేసి ఆ పైన వెంటనే చల్లబరిచి పది డిగ్రీల సెల్సియస్ వద్ద ఇక్కడ మనకు టెంపరేచర్ అయితే ఇవ్వలేదు పది డిగ్రీల సెల్సియస్ వద్ద ఏం చేస్తారంటే వెంటనే ప్యాకెట్లలో నింపుతారనమాట ఇలా చేయడం వల్ల పాలలో ఉండేటటువంటి సూక్ష్మజీవుల పెరుగుదల నిరోధించబడుతుంది ఈ ప్రక్రియనే పాశ్చరైజేషన్ అంటారు ఎందుకంటే దీన్ని కనుగొంది లూయి పాశ్చర్ కాబట్టి సో లూయి పాశ్చర్ కనుగొన్నాడు కాబట్టి దీన్ని పాశ్చరైజేషన్ అంటాము పాలను నిల్వ చేయడానికి ఉపయోగించే పద్ధతి పాశ్చరైజేషన్ పాశ్చరైజేషన్ ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు వెయిట్ చేస్తారు డెబ్బై డిగ్రీల సెల్సియస్ వరకు వెయిట్ చేస్తారు ఎంతకాలం పాటు వేడి చేస్తారంటే పదిహేను నుండి ముప్పై సెకండ్ల పాటు ఇక తర్వాత నిల్వ ప్యాకింగ్ ఈ రోజులో ఫలాలు డ్రై ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ సూక్ష్మజీవుల దాడిని నిరోధించడానికి గాలి లేని బిగుతైన సీల్ చేయబడిన ప్యాకెట్లలో విక్రయిస్తున్నారు ఇది కూడా కొంతవరకు ఉపయోగకరమే ఇక నత్రధన స్థాపన గురించి ఇంతకుముందు అయితే చెప్పుకున్నాను అనమాట సో చిక్కుడు జాతి మొక్కల్లో అంటే వీటిని పప్పు ధాన్యాలు అంటాం అనమాట నత్రధన స్థాపనలో పాల్గొంటాయి ఈ రైజోబియం అనే ఒక బ్యాక్టీరియా ఈ రైజోబియం అనే బ్యాక్టీరియా మనకి చిక్కుడు జాతి మొక్కలైనటువంటి బీన్స్ కానివ్వండి బఠానీలు వంటి కానివ్వండి మొక్కలు వేరు బుడి మెరుపుల్లో ఇది సహజీవనం చేస్తుంది సహజీవనం అంటే కొరలేషన్ అనమాట అంటే సో మనకు కావాల్సినటువంటి రైబోజియంకి కావాల్సిన ఆహారం అనేది మొక్కిస్తుంది మొక్కకు కావాల్సిన నైట్రోజన్ అనేది రైజబ్యం ఇస్తుంది ఇలా ఒకదానికొకటి పరస్పరం సహాయక సహకారం చేసుకుంటూ జీవించడాన్ని మనం సహజీవనం అని పిలుస్తాం కొన్నిసార్లు మెరుపుల వల్ల కూడా నత్రజని భూ మనకేమవుతుంది స్థాపన జరుగుతుంది అనమాట కొన్ని వాతావరణంలో నత్రజని పరిమాణం స్థిరంగా ఉంటుందని మీకు తెలుసు ఓకే అది ఎలా ఆశ్చర్యపోతున్నారా ఇది తర్వాత విభాగం తెలుసుకుందామని దాటించడం జరిగింది ఇక తర్వాత మనం చూస్తే నత్రజాన వదయం గురించి అయితే ఇక్కడ ఇవ్వడం అయితే చూడండి ఒకసారి సో ఇక్కడ టోటల్ సర్కిల్ చూడవచ్చు ముందుగా ఇది నైట్రోజన్ సర్కిల్ అంటాం కదా ఈ నైట్రోజన్ సర్కిల్ చూస్తే మన వాతావరణంలో డెబ్బై ఎనిమిది శాతం నత్రజని ఉంటుంది అన్ని జీవుల్లోనూ మనం తీసుకునే అదే అదేవిధంగా పత్రహరితంలోనూ అన్నింటిలో కూడా నైట్రోజన్ ఉంటుంది మరి ఈ నైట్రోజన్ ఎలా ఉంటుంది సో ముందుగా చూద్దాం వాతావరణంలోనే నత్రజని సో దీన్ని రెండు రకాలుగా మనం స్థాపన చేస్తాం ఒకటి నత్రజని స్థాపక బ్యాక్టీరియాల వలన మనం రైజోబియం తీసుకోవచ్చు రైజోబియం అనేది ఏం చేస్తుంది నత్రజని స్థాపన చేస్తుంది ఈ నత్రజని స్థాపన అనేది ఏమవుతుంది నత్రితాలుగా ఓకేనా నత్రతాలుగా మారి ఏమవుతుంది భూమిలోకి అందివ్వడం అయితే జరుగుతుంది ఇక రెండోది సో మెరుపుల ద్వారా కొన్నిసార్లు అత్యధికమైనటువంటి మెరుపుల ద్వారా వచ్చేటటువంటి ఉష్ణోగ్రత కావచ్చు విద్యుత్ ఆవేశాల వల్ల కావచ్చు అది ఏమవుతుండే నత్రజన స్థాపన జరగవచ్చు ఇలా ఎక్కడికి వస్తుంది నత్రజని భూమిలోకి వస్తుంది సో ఇలా నత్రజని భూమిలోకి వచ్చిన తర్వాత ఓకేనా ఒకటి మొక్కలు అనే వీటిని ఉపయోగించడం జరుగుతుంది సో మొక్కలు వీటిని ఉపయోగించి ఆహారం తయారు చేస్తాయి ఈ ఆహారాన్ని జంతువులు తింటాయి జంతువులు తిన్న తర్వాత వాటిని మళ్ళీ విసర్జిస్తాయి లేదా అవి చనిపోయిన తర్వాత ముద్రక లాభాలు ఏర్పడతాయి తిరిగి మళ్ళీ ఎక్కడికి వస్తుంది అంటే భూమిలోకి వస్తుంది ఇది ఒక సైకిల్ ఇక రెండో సైకిల్ చూసుకుంటే నేలలో చేరినటువంటి నత్రజని కొన్ని బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే నేలను విచ్ఛిన్నం చేసేటప్పుడు తిరిగి మళ్ళీ నత్రజని వాయువుగా మార్చి మళ్ళీ వాతావరణంలోకి విడిచిపెట్టచ్చు ఈ విధంగా మనకి నత్రజని వలయం అనేది మన భూమిపైన జరుగుతూ ఉంటుంది ఓకే కేంద్ర చూస్తున్నట్లయితే మనం మాంసకృత్తులు కావచ్చు పత్రహరితం కావచ్చు కేంద్రకామ్లాలు కావచ్చు విటమిన్లు కావచ్చు అన్నింట్లో కూడా నత్రజని ఒక ముఖ్యమైన భాగం అనమాట వాతావరణంలో నత్రజని మొక్కలు జంతువులు నేరుగా తీసుకోలేవు అంటే కేవలం నేలలో ఉండే కొన్ని బ్యాక్టీరియాలు నీలి ఆకుపచ్చ శైలాలు వాతావరణం గ్రహిస్తాయి గ్రహిస్తాయనమాట నత్రజని సమ్మేళనంగా మార్చి నేలలో స్థాపన చేస్తాయి ఒకసారి నత్రజని ఉపయోగకరమైన సమ్మేళనంగా మారిన తర్వాత నేల నుండి మొక్కలు వేరు వ్యవస్థ ద్వారా వీటిని ఉపయోగించుకుంటే తర్వాత మొక్కల్లో ప్రోటీన్లు ఇతర సమ్మేళనాల సంశ్లేషణ కోసం నతరజను ఉపయోగించబడతాయి ఈ ప్రోటీన్లు ఇతర నత్రజని సమ్మేళనం మొక్కలను ఆహారం తీసుకునే జంతువులుగా తీసుకుంటాయి ఇక జంతువులు లేదా మొక్కలు చనిపోయినప్పుడు మట్టిలో ఉండే బ్యాక్టీరియా సిలిండ్రాలు నతరజన వ్యర్థాలుగా మళ్ళీ మొక్కలు ఉపయోగించుకునే నరజన సమ్మేళనంగా మారుస్తాయన్నమాట అంటే సో భూమి నుండి మన మొక్కకు మొక్క నుండి జంతువుకు జంతువు నుండి తిరిగి నేలలోకి నేలలో ఉండే మళ్ళీ సూక్ష్మజీవులు ఇలా మనకి సైకిల్ అనేది పూర్తవుతుందనమాట ఫలితంగా ఎప్పుడు కూడా ఎంత ఉపయోగించినా కూడాను మన వాతావరణంలో నత్రజని అనేది డెబ్బై ఎనిమిది శాతం ఉంటూ స్థిరంగా ఉంటుందన్నమాట సో నత్రజని స్థిరంగా ఉండడానికి కారణం ఏంటంటే నత్రజని వలయం అని చెప్తా అనమాట ఇది అండి ఈ పాఠంలోనే ముఖ్యమైన ఉద్దేశాలు అనమాట సో నీ కీ పాయింట్స్ అయితే ఇచ్చాడు సో ఈ కీ పాయింట్స్ అనేవి మీరు చూడొచ్చు సో ఇక్కడైతే మీకు మీకు వ్యూలో పెడుతున్నాను జస్ట్ మీరు పాస్ చేసి పాస్ చేసే కీ పాయింట్స్ ఒకసారి చదువుకోండి ఓకే తర్వాత పాఠ్యాంశం వెనకాల కొన్ని ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది వాటిని ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం ఒకసారి ఫస్ట్ వన్ చూద్దాం సూక్ష్మజీవులను దేని దేని సహాయంతో చూడగలము సూక్ష్మదర్శిని ఓకే నా తర్వాత నీళ్ళు ఆకుపచ్చ సేవలలో భూసారాన్ని పెంచడానికి గాలి నుండి నేరుగా నత్రజన్ను గ్రహించి స్థాపన చేస్తాయి ఆల్కహాల్ను డ్యాష్ సహాయంతో ఉత్పత్తి చేస్తారు సహాయం అంటే ఈస్ట్ అండి దేని నుండి అంటే చక్కెర దేని సహాయంతో అంటే ఈస్ట్ అండి డ్యాష్ వలన కలరా వస్తుంది కలరా అనేది మనకి మనకి వైరస్ వల్ల వస్తుంది ఓకేనండి ఓకేనా రైట్ కలరా అనేది వైరస్సా అండి ఒకసారి చెక్ చేయండి సో కలరా అనేది దేనివల్ల వస్తుంది వైరస్సా చూసేద్దాం ఒకసారి కలరా సారీ అండి బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఓకే బ్యాక్టీరియా వల్ల వస్తుంది అది మీరు ఒకసారి చెక్ చేయండి ఇక తర్వాత చూద్దాం ఈస్ట్ను దీని ఉత్పత్తులు ఉపయోగిస్తారు ఆల్కహాలు క్రింద వానిలో నాశకం ఏది ఇచ్చారు సో స్టెప్టోమైసిన్ మలేరియా కలిగించే ప్రోటోజోబ్ యొక్క నామం వాహకం ఏమిటి మలేరియాకు వాహకం అయితే ఆడ ఆయన ఆఫలిస్తాము అంటువ్యాధులు అత్యంత సాధారణ వాహకాలు ఏవి అంటే ఏగలు అంటువ్యాధులకి రొట్టె లేదా ఇడ్లీ పిండిను పరిమాణం పెరగడానికి కారణం ఈస్ట్ కణాలు పెరుగుదల చేయడము చక్కెరను ఆల్కహాల్గా మార్చే ప్రక్రియని ఏమంటారు కిన్వని ఏమంటారు ఇక తర్వాత చూసుకున్నట్లయితే జతపరచండి అని ఇచ్చారు సో దీన్ని చేసేటప్పుడు ఏం చేస్తామంటే తెలిసిన వాటిని ముందుగా చేయండి సో బ్యాక్టీరియా రైజోబియం లాక్టోబెలిస్ ఈస్ట్ ఒక ప్రోటోజోవా ఒక వైరస్ నత్రధని స్థాపన సో మనందరూ తెలుసు రైజోబియం పెరుగు ఏర్పరచడం లాక్టోబాలిస్ బ్రెడ్ తయారీ ఈస్ట్ మలేరియా కలిగించుట ప్రోటోజోవా కలరా కలిగించుట బ్యాక్టీరియా చూడండి ఎయిడ్స్ కలిగించట ఒక వైరస్ సో ఇక్కడతో మనమైతే క్లోజ్ చేయొచ్చు సో వైస్ అయితే ఇది పాఠ్యాంశంలో ఉండేటటువంటి ముఖ్యమైన అంశాలు తర్వాత యాక్టివిటీ ఇచ్చారు ఓకే సో వీటిని అయితే మీరు పాస్ చేసి చూడొచ్చు రైట్ ఇది ఈ పాఠంలో ఉండేటటువంటి కీ పాయింట్స్ ఎక్కడ మనకు ప్రశ్నలు అడగవచ్చు అనే దాని గురించి చేయడం జరిగింది వీడియో పైన మీ కామెంట్స్ అయితే చెప్పండి ఏదైనా ఎక్కడైనా మిస్టేక్ చేస్తుంటే ఏవైనా స్కిప్ చేస్తున్నా మీ అమూల్యమైన సలహాల సందేలు ఇవ్వండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్